Good morning, friends. Ela unnaru chusara maa inti daggara enta manchu undo manchu ila godugu pettinattu pattesindandi chaala daarunanga undandi chali aithe maa inti daggara ఒకసారి క్లిప్పింగ్ చేసి చూపిద్దాం అనిపిస్తుంది. అసలు ఏం కనపడట్లేదు, మనుషులు కనపడట్లేదు, ఇల్లు కనపడట్లేదు, ఏవి కనపడట్లేదు అనమాట. సో వేడివేడిగా ఏదైనా చేసుకుందాం. మరి ఈరోజు మన ఛానల్లో ఏంటి మరి వెరైటీ చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడండి ఒక ప్యాన్లోని మనము ఒక స్పూన్ బటర్ వేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనం పన్నీర్ కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా సార్ట్అవుట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం ఉంచుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా రైస్లో డైరెక్ట్ యాడ్ చేయకండి, ఎందుకంటే మనకి పన్నీర్ అనేది మెత్తపడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కాసేపటికి ఇలా లైట్ బ్రౌన్గా అయిపోతుంది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలోని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఫస్ట్ పచ్చిమిరపకాయ, తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్, తర్వాత క్యాబేజీ, తర్వాత క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నవన్నీ కూడాను చక్కగా అందులో వేసేసుకోవాలి. హైలో పెట్టుకొని బాగా వేపుకోండి. ఓకేనా? హైలో పెట్టుకొని బాగా వేపుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతుంది, కాకపోతే బాగా కలుపుకుంటూ ఉండాలి అక్కడక్కడ కూడాను. ఓకేనా? ఇప్పుడు కాస్త ఉప్పు వేసేసుకోండి. ఉప్పు మనం ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి రైస్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో. మ్యాక్సిమం సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము కాసేపు మూత పెట్టేసుకుందాం. హాఫ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి. ఓకేనా? కాసేపు అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే సగం కుక్ అయి ఉంటుంది చక్కగా కూడా. అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక స్పూను పిజ్జా సాస్ని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కెచప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము సోయా సాస్, వెనిగర్ని యాడ్ చేయాలి. సోయా సాస్, వెనిగర్ని యాడ్ చేయాలి. దాని తర్వాత మనము కొంచెం మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను తరచూ నా కొన్ని రెసిపీస్లోని మ్యాగీ మసాలా అనేది యాడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా యాడ్ చేయండి ఒకసారి, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాసేపు మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తీద్దాం. తీసిన తర్వాత మనకి చక్కగా ఆయిల్ పైకి వచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వేపుకున్న పన్నీర్ మొత్తాన్ని కూడా చక్కగా అందులో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పన్నీర్కి ఈ ముక్కలు, తర్వాత సోయా సాస్, పిజ్జా సాస్ అన్నీ కూడా బాగా పట్టాలి కదా, అందుకని. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని తీసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఉడకబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా చక్కగా అందులో వేసేసుకోండి. ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్కి కానీ బగారకు కానీ ఎప్పుడైనా కానీ పళ్ళు మీదనే తీసేస్తాయండి. పళ్ళుగా తీస్తే మనకి రైస్ అనేది ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చూస్తున్నారా, నేను గరిటతో ఇలా అంటుంటేనే రైస్ ఒక్కొక్కటిగా ఇలా కింద పడిపోతుంది. అలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మన పన్నీరు తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వడ్డించడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కాసేపు అలాగే వదిలేసేయండి. మూత పెట్టుకున్న తర్వాత మనం తీసి చూస్తే యమ్మీ యమ్మీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈరోజు మా లంచ్ ఇది. సో మీ లంచ్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యు ఆర్ లైక్ ద వీడియో. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి, ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. హోప్ యు ఆర్ లైక్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.